హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కే ట్రైనింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే ఈ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తిగా అయితే ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే నవంబర్ రెండు నుంచి కౌన్సిలింగ్ పదిలోపు ప్రక్రియ పూర్తి నవంబర్ పదకొండున్న పత్రాలు అనేవి అందజేత సో వీటికి సంబంధించి ఈ వీడియోలో అయితే చెప్తాను దానికంటే ముందుగా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ కూడా అయితే యాక్టివ్లో ఉంచుకోండి కింద డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ అయితే జాయిన్ అవుతారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అక్కడ నేను అయితే అందిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా సచివాలయ నియమక ప్రక్రియ అనేది పదిలోపు పూర్తి చేయాలని చెప్పేసి అయితే అధికారులయితే చెప్పడం జరిగింది పూర్తిగా ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియమక ప్రక్రియ అనేది నవంబర్ పదవ తేదీలోపు పూర్తి చేయాలని చెప్పేసి జిల్లా యంత్రాంగానికి పంచాయతీరాజ్ గ్రామి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గురువారం ఆదేశించడం జరిగింది ఇందుకోసం అనుసరించాల్సినటువంటి విధానంపై పలు సూచనలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ జిల్లాల్లో ఖాళీల మేరకు మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు సమాచారాన్ని పంపి వచ్చే నెల రెండు నుంచి ధృవీకరణ పత్రాలను పరిశీలనకు ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటే కౌన్సిలింగ్ అనేది ఉంటుంది వెరిఫికేషన్ సర్టిఫికేట్ల యొక్క వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సూచించడం జరిగింది ఎంపికైన వారందరికీ పదకొండున కలెక్టర్ నియమక పత్రాలన్నవి అందజేస్తారని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ రాత పరీక్ష ఫలితాలపై సందేహాలు నివృత్తి కోసం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి గురువారం పలువురు అభ్యర్థులు అయితే ఫోన్ చేశారంట సో కట్ ఆఫ్ మార్కులు తొలగించడంపై కొందరు ఆవేదనలు వ్యక్తం చేశారు ఇంకొందరు తమ ఫిర్యాదులను కమిషనర్ కార్యాలయానికి మెయిల్ చేశారు సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ ఖర్చుకున్నట్లయితే నవంబర్ రెండు నుంచి ఏదైతే ధృవీకరణ పత్రాలు ఉంటాయి సో పత్రాల యొక్క పరిశీలన అనేది ఉంటుంది అదేవిధంగా ఈ నెల పదిలోపు ప్రక్రియ సో నియమక ప్రక్రియ అనేది ఏదైతే ఉద్యోగాల నియమక ప్రక్రియ ఉందో సో అదైతే పూర్తవుతుంది పదకొండు అయితే కలెక్టర్ల నియమిక పత్రాలని అందజేస్తారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అయితే ఫాలో అని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్